हाय फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल सौम्य सिंपल ब्लॉग्स। वीडियो लो पोमेग्रेनेट मिल्क शेक एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडी। समर लो जनरल गा पिल्ललु कानी पेद्दलु कानी डीहैड्रेट अवुतू उंटारु कदा, सो अलांटप्पुडु मनं इला ज्यूस चेसिस्ते इंस्टेंट गा अप्पटिकप्पुडु 2 निमिषालो तयार चेसुकोनि सर्व चेसुकुंटे इंस्टेंट एनर्जी अनेदि वस्तुंदि। सो लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां, लेट्स स्टार्ट द वीडियो। इक नेनु 2 दानिमकायल्नि तीसुकुन्नानंडी, मुंदे गिंजल्नि तीसि पेट्टुकुन्नानु। ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న దానిమ గింజల్ని అందులో యాడ్ చేయండి। ఇందులోకి 2 లేదా 3 ఐస్ క్యూబ్స్ ని వేసుకోండి। తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల షుగర్ ని యాడ్ చేయండి। ఇక్కడ షుగర్ కాకుండా మీరు హనీని కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు వీటిని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవాలి। ఇలా మనం ఫస్ట్ కోర్స్ గా గ్రైండ్ చేసుకున్న తర్వాతే పాలని యాడ్ చేసుకోవాలి। అప్పుడే మిల్క్ షేక్ అనేది చాలా సాఫ్ట్ గా వస్తుంది। ఇప్పుడు ఇందులోకి కాంచి చల్లార్చి పెట్టుకున్న పాలని కొంచెం కొంచెంగా వేస్తూ బ్లెండ్ చేసుకోవాలి। ఇలా మరోసారి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ జ్యూస్ నంతా స్ట్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి। మీకు ఇంకా ఫైన్ గా రావాలనుకుంటే క్లాత్ ని తీసుకొని కూడా వడకట్టుకోవచ్చు। మిగిలిపోయిన వేస్టేజ్ ని మీరు పడేయకుండా ఫేస్ కి స్క్రబ్ లా కూడా యూస్ చేసుకోవచ్చు। ఇప్పుడు ప్రమగనేట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకొని సర్వ్ చేసుకోండి। దానిమ పండులో చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్నాయండి। అంతే కాకుండా దానిమలో ఒక బెస్ట్ యాంటీ ఏజింగ్ కూడా ఉపయోగపడుతుంది। ఇప్పుడు ఇందులోకి మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నానబెట్టిన సబ్జ గింజలు। ఇవి హెల్త్ కి కూడా చాలా మంచిది కాబట్టి ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి। ఇలా గార్నిషింగ్ కోసం పైన దానిమ గింజల్ని వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే పొమగనేట్ మిల్క్ షేక్ అనేది రెడీ అయిపోతుంది। ఇలా పిల్లలకైనా పెద్దలకైనా సర్వ్ చేసిస్తే డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటారండి। ఇది హెల్త్ కి కూడా చాలా మంచిది కాబట్టి సమ్మర్ లో మీరు కూడా ఇలా ట్రై చేయండి। సో మీకు గనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। థాంక్యూ ఫర్ వాచింగ్।